unconditional ga manipur ghatan mida kshamapana cheppakapoyinatlayite meeku hinduvula vote lo avasaram ledu nee vote bank rajakeeyalu kavalu kabatti memu maa shakti meraku vote bank rajakeeyalu memu kuda chestamu neeku hinduvula vote lo padakunna vidhanga memu prayatnam chestamu మే స్పష్టంగా చెప్తున్నావు నువ్వు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు అది నీ స్టాండా లేకుంటే తెలుగుదేశం పార్టీ నీ చేత చేయించిందా అది కూడా నువ్వు ప్రజలకు వివరంగా చెప్పాలా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఏమైనా నీ చేత చేయించిందా లేకుంటే నీ సొంత ప్రయోజనాల కోసం కుహన లౌకిక వాదం చూపించామని చెప్పి మే స్పష్టంగా ప్రజలకు మరో మాట మీరు వివరణ ఇవ్వకపోతే నీకు వ్యతిరేకంగా నీకు ఓట్లు పడకుండా మేము ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి లేదని హెచ్చరిస్తూ ఉన్నాం. మన రోర్ల ఎమ్మెల్యే గారు ఈ మధ్య ఒక కొంతమంది పాస్టర్ సోదరుల్ని వేసుకొని ఒక ర్యాలీ దీపాలు గీపాలు పెట్టి ఒక అడావుడు చేశారు. నేను ఒకటే రోర్ల ఎమ్మెల్యే గారు శ్రీధర్రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, సోదరా నువ్వు భారత్ ఏబీవీపీలో దేశభక్తి జ్ఞానం శీలం ఏకత అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి నువ్వు, నీకు అన్నీ తెలుసు, నీకు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులను నువ్వు అన్ని చూసావు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఈరోజు వైసీపీకి వెళ్ళావు, తర్వాత తెలుగుదేశం లేకెళ్ళు, కానీ ఎమ్మడే నువ్వు అన్నీ మర్చిపోయి ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలను వాస్తవాలు చెప్పకుండా అది మతాలకి పులుముతూ నిన్న మీరు చేసినటువంటి ఏదైతే ర్యాలీ ఉందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే వాస్తవాలు చెప్పండి, మీరు లోతుగా చర్చకు రండి, అన్ని పార్టీలతో అన్ని పార్టీలు ఇక్కడ చర్చ జరగాలి. నెల్లూరులో అన్ని పార్టీలతో చర్చ జరిగితే చర్చల్లో మీరు వాస్తవాలు మాట్లాడండి, అట్లా కాకుండా ప్రెస్లోకి వచ్చి పబ్లిక్ని ప్రజల్ని మోసపూరితంగా ఈ విధంగా మీరు డైవర్ట్ చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నేను ఒకటే ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాను, అట్లా కాకుండా ఈరోజు మభ్య పెట్టేటువంటి మాటలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, దయచేసి ఎమ్మెల్యే గారు వాస్తవాలు మాట్లాడండి. ఎక్కడైతే ప్రజల్ని తప్పుదావ పట్టిద్దూ, ఎక్కడ కూడా మత కలహాలుగా మతాలకు కులవద్దు, జరిగినటువంటి జాతుల మధ్య జరిగినటువంటి విషయాన్ని ఈరోజు మీరు ఆ విధంగా చిత్రీకరించడం అనేది భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది.